वेलकम टू पलनाड प्रजानाडी पलनाड जिल्ला गुरजाल नियोजकवर्गम दैद ग्रामम टीडीपी की मेजारिटी वच्चेदि कानी अभिवृद्धि मात्रम शून्यम अलांटि ग्रामंलो मनम एन्नो अभिवृद्धि कार्यक्रमालु चेशामनी गुरजाल एम्मेल्ये कास महेश रेड्डी अन्नारु। दैद ग्रामंलो गतंलो तेलुगुदेशं प्रभुत्वं मेजारिटी उंडेदि 40 సంవత్సరాలైంది తెలుగుదేశం వచ్చి 1983 ఈ రోజు 2024 ధైర్యంగా చెప్తున్నా 40 సంవత్సరాల్లో తెలుగుదేశం చేయలేంది 5 సంవత్సరాలు మనం చేసి చూపిస్తాం దైవం కాదా కనీసం సరైన రోడ్డు ఉండేదా సరిగ్గా నీళ్ళుండేదా ఈరోజు ఆలోచించండి తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు 18 లక్షలు దైల గ్రామంలో 18 లక్షలు మాత్రమే సీసీ రోడ్లు వేస్తే మనం కోటి 70 లక్షలు 10 లక్షలతో రోడ్లు ట్రైన్లు కట్టాం గతంలో ఎస్సీ కాలనీ ఎట్టు నింది బీసీ కాలనీ ఎట్టు నిందో ఒకసారి ఆలోచించుకోండి ఎస్సీ కాలనీ అన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ పోయాం ఇంతే కాదు ఈ రోజు కూడా దైద గ్రామంలో బోర్ నీళ్లు తాగుతున్నారు మోటార్ లేసుకొని బోర్ నుంచి వచ్చే నీళ్లు తాగుతున్నారు ఒకటే చెప్తున్నా జల్ జీవన్ మిషన్ కింద కోటి దాదాపు 2.70 లక్షలు శాంక్షన్ చేపించాం టెండర్లు పూర్తయినాయి 2 నెలల్లో పనులు మొదలవుతాయి నేను చెప్పేది 2 సంవత్సరాలుగా చూడనలా 2 నెలల్లో పనులు మొదలవుతాయి మొదలుపెట్టి 6 నెలల్లో పూర్తి చేసి ప్రతి వీధిలో పైప్లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి నిస్తానేలు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాస్త మహేష్ ఇది కాదా అభివృద్ధి ఆలోచించండి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత పాలన ఎలా ఉంది హాయిగా ఎవరు గురజాల పోకుండా మండల ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూరు తిరగకుండా ఈలోను మీ పాలన మీ ఊర్లో జరిగేటట్టు చేస్తున్నాం ఇలా పాలన సౌలభ్యం లేదు నవరత్నాల ద్వారా అమ్మవడి శ్రీయుత ఆసరా విద్యా దీవెన వసతి దీవెన అన్ని పథకాలు మీకు వచ్చేటట్టు దాదాపు 24 కోట్ల రూపాయలు ఈ రోజు దైద గ్రామంలో వచ్చింది ఆలోచించుకోమని చెప్తున్నా తెలుగుదేశం నాయకులు ఉండొచ్చు కొంతమంది ఏం చేశారు తెలుగుదేశం ఈ రోజు ఏం చేసినా దైద గ్రామాన్ని అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా ఆలోచించండి అంతేకాదు 75 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కుర్రోళ్ళు కూడా స్వతంత్ర వచ్చి 75 సంవత్సరాలు మొట్టమొదటిసారి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డని పార్లమెంట్ కి వెళ్తున్నారు అనిల్ యాదవ్ గారు ఇది వాస్తవం కాదు అంతేకాదు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు 99 లో 2004 లో బీసీలకి జంగా కృష్ణమూర్తి గారికి 2009 లో ఆల వెంకటేశ్వర గారికి ఇంతెందుకు ఈ రోజు శాసన మండలిలో వడేరాజుల బిడ్డ ఏశ్రత్నం గారికి సీట్ ఇచ్చింది వైఎస్ కుటుంబం కదా నేను అడుగుతున్న తెలుగుదేశ నాయకుడిని 83 నుంచి 2004 40 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఒక్క రోజు ఒక్క ఎలక్షన్ అన్న ఒక బీసీని పార్లమెంట్ కి గాని అసెంబ్లీకి గాని పెట్టాడా పెట్ట